నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, దేవుడి దయవల్ల. అవినాష్ గారు, రకరకాల పాప కర్మలు చేయబట్టే మనిషి జీవితం, మనిషి ఒక జీవితాన్ని తీసుకోవటం, మనిషి అనే కాదు ఏ జీవి అయినా పాప పుణ్య కర్మలను అనుసరించి మాత్రమే జీవితాన్ని తీసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పాపాలు గనక ఎక్కువ చేస్తుంటే కష్టాలు కూడా అదే రేంజ్లో వస్తాయి, అది కూడా తెలిసిన విషయమే. అయితే పాపాలు ఎంతో కొంత నివృత్తి చేసుకోవాలి, లేకపోతే మనం జీవితం ఎందుకురా బాబు ఈ జీవితం అని, లేకపోతే అసలు జీవితాన్ని వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అది కూడా పాప ఎఫెక్టే అవుతుంది. అయితే ఈ సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవటానికి ఏదైనా పాప పరిహారాలు ఏమైనా ఉన్నాయా చెప్తారా? ఉన్నాయండి, చాలా మంచి మంచి పరిహారాలు ఉన్నాయి. బేసిక్గా చెప్పుకుందాము పాపం పుణ్యం గురించి, తర్వాత అసలు ఒక కరెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రారంధం అంటే ఏంటి? ప్రారంభించబడినది. ప్రారంధం అనే శబ్దంలోనే మొదటి రెండు మూడు అక్షరాలు ప్రారంభించబడినవి అంటే ఏంటి? ఒక బాణం వదిలేసావు నువ్వు, ఆ బాణం వచ్చి ఎలా అయినా గుచ్చుకుంటుంది, అది పూలదండ కావచ్చు లేకపోతే నీకు దెబ్బ తగిలి రక్తం కావచ్చు. ఆ దండ ఆల్రెడీ వదిలేసావు నువ్వు పోయిన జన్మలో, ఇప్పుడు అది వస్తుంది. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది పాయింట్ కదా. ఆ బాణమే 80% జీవితం, 20% మనం ఇప్పుడు ఎదుర్కొనేవి. ఒకవేళ ఎదుర్కోవాలి, ఎదురీత చేయాలంటే 20%, 80% అయితే అనుభవించాలి. మనం జీవితంలో చూస్తున్నాం చాలా మంది ఏం చేయరు, చాలా 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 ఎక్కువ సంపద ఉంటది, చాలా లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ డిపాజిట్ చేసుకుని వచ్చాడు పుణ్యాన్ని, కరెక్ట్, సుఖం రూపంలో వస్తుంది. పుణ్యం డిపాజిట్ చేసుకొని వచ్చాడు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మనం ఏం చేస్తాం, చాలా మంది పోయిన జన్మలో రిలాక్స్ అయిపోతారు చాలా మంది, ఈసారి మళ్ళీ బేసిక్ చిన్న చిన్న చిన్నగా ఎదగాల్సి వస్తుంది. సో అది కాకుండా ఏమైనా పాపాలు మన మీద ఉంటే అది ఇంకా ఇబ్బంది కదా. ఏం లేకపోతే పర్లేదు, జీవితం హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది. ఉన్నవన్నీ నెగిటివ్ కర్మలు ఉంటే పరిస్థితి ఏంటి? సో ఫస్ట్ మనం ఒక నిమ్మకాయ గురించి మాట్లాడదాం, తర్వాత నిమ్మకాయ దండ దగ్గరకు వద్దాం. ఒక నిమ్మకాయ అనేది ప్రాణశక్తి ఉంది దాంట్లో, డెఫినెట్లీ. ప్లాస్టిక్లో లేదు, మీరు చూడండి కావాలంటే, ప్లాస్టిక్లో లేదు, ఇనుములో లేదు, నిమ్మకాయలో ఉంది, కొబ్బరికాయలో ఉంది, గుమ్మడికాయలో ఉంది, చాలా పవర్ఫుల్. కొబ్బరికాయలో నీళ్ళు పాడవవు, ప్లస్ ఆ నీళ్ళు ఎలా లేవో ఇప్పటిదాకా మనకు తెలీదు, అదొక ఎనర్జీ. ఇప్పుడు నిమ్మకాయ కూడా ఒక ఎనర్జీ. మీకు హోమాలు తీసుకుంటే దాంట్లో నిమ్మకాయ బలి ఇస్తారు తెలుసా? నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ బలి, కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయ బలి, గుమ్మడికాయ వేస్తే గుమ్మడికాయ బలి. అమావాస్య రోజు కూడా బిజినెస్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, దిష్టి తీస్తారు గుమ్మడికాయతో, దిష్టి తీసి పగలు కొడతారు. అంటే దాంట్లో లైఫ్ ఫోర్స్ ఉంది, ఇట్ కెన్ టేక్ అవుట్ ద నెగిటివ్. నెగిటివిటీని తీయగలవు, తీయగలవు, గ్యారంటీ తీస్తాయి. మీరు ఈ గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలో తీసుకుంటే నిమ్మకాయ స్ట్రాంగ్. చాలా మంది ఏమంటారంటే 100 కొబ్బరికాయలు ఒక గుమ్మడికాయతో సమానం అంటారు, కానీ 1000 గుమ్మడికాయలతో సమానం ఒక నిమ్మకాయ. ఎందుకంటే ఎల్లో కలర్ గురువు ఇంపాక్ట్ ఉంది దాంట్లో, గురువు ఇంపాక్ట్ ఉంది. నిమ్మకాయ అంత పవర్ఫుల్. కానీ ఈ నిమ్మకాయని మనం ఎలా యూజ్ చేయాలి కదా, ఏదో రకంగా. ఫస్ట్ మనం నిమ్మకాయ దండ తీసుకోవాలి, ఇంకోటి ఒక సింగిల్ నిమ్మకాయ తీసుకోవాలి. ఎప్పుడైనా మనకు బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, విపరీతమైన స్ట్రెస్ వచ్చేసింది, నిమ్మకాయ పాకెట్లో పెట్టేసుకోవాలి. ఓకే, కంపల్సరీ.
అది మనతో పాటు 3 డేస్ 4 డేస్ ఇక స్ట్రెస్ ఉంటుంది మనకు అనుకుంటే, ఆ 4 డేస్ మనకి స్ట్రెస్ తో పాటు మనకు నిమ్మకాయ ఉంటే చేస్తుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గురువు ఎనర్జీ ఉంది, గురువు కటాక్షం మన మీద ఉంటే 4 డేస్ చాలా ఈజీగా దాటేస్తాం కూల్ గా. హై స్ట్రెస్ ఉన్న రోజులు కూడా మనం దాటవచ్చు. ఒక్క నిమ్మకాయ చాలా మంది టెస్ట్ చేయరు, మీరు టెస్ట్ చేస్తేనే కదా. నేను చెప్తానండి, చాలా మంది లైట్ గా తీసుకుంటారు, నిమ్మకాయ పెడితే ఏంటి జరిగేది అనుకుంటారు. మీరు నిమ్మకాయ మీతో పాటే పెట్టండి పాకెట్ లో, మీ చేతిలోనే ఉంచండి, ఒక 6 అవర్స్ ఒక 8 అవర్స్ మీరు దాని డిఫరెన్స్ చూస్తారు. అంత పవర్ ఉంది, చాలా చాలా పెద్ద పెద్ద పవర్ చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ లోనే ఉంటాయి. కరెక్ట్. ఎందుకంటే ఇంత పెద్ద లాక్ అయినా ఓపెన్ అయ్యేది ఇంత కీ తోటే కదా. కరెక్ట్. ఇంత లాక్ కదా, ఇంత లాక్ ఇంత కీ ఉండదు. ఎంత పెద్దవాడ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, నిమ్మకాయ అంటే వాళ్ళకి తెలుసు దాన్ని పవర్. రైట్. దండ ఏం చేయాలి మరి? దండ కూడా తీసుకోవాలి. నిమ్మకాయ దండ తీసుకొని ఎన్ని నిమ్మకాయలతో దండ తీసుకోమంటారు? నిమ్మకాయ దండ మీ ఇష్టం. యాక్చువల్ గా 27 తీసుకోవచ్చు, 54 తీసుకోవచ్చు, 108 తీసుకోవచ్చు, 48 కూడా తీసుకోవచ్చు. ఆ దండ కాళీమాతకి వేసేయాలి మీరు. అది గుర్తుపెట్టుకోవాలి. కాళీమాతకి వేస్తే కాళీమాత యూజ్ ఏంటంటే, కాళీమాత ఉగ్రరూపిణి కాబట్టి పాపాలన్నీ కడిగేస్తుంది తొందరగా. ఇక్కడ మనం ఫలక్నామాలో కాళికామాత గుడి ఉంది, చాలా ఫేమస్ కాళికామాత గుడి ఉంది. అక్కడికి వెళ్ళి మీరు నిమ్మకాయ దండ వేయగలిగితే చాలా పవర్ఫుల్ అండి. అమావాస్య రోజు అది కూడా కుదిరితే వెయ్యండి. నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇబ్బందులు ఉంటాయండి చాలా మందికి, పనులు అవ్వవు, చేతికి అందదు, ఏదో ఒక ప్రోడక్ట్ ఒక ఏదైనా కావచ్చు, అక్కడ ఒక ప్రోడక్ట్ కావాలి, అది రాదు చేతికి టైంకి. ఈ దండలు వేస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. మీ ఇంట్లో పిల్లలు చదవట్లేదు, ఆ నిమ్మకాయ దండ వేయండి. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అవ్వట్లేదు, నిమ్మకాయ దండ వేయండి. భార్యాభర్తలు ట్రై చేస్తున్నారు గొడవలు పడకుండా ఉండడానికి, ఆ నిమ్మకాయ దండ వేయండి. ఎందుకంటే దాంట్లో గురు శక్తి ఉంది. ఎల్లో కలర్ ఫ్రూట్ ఇస్ వెరీ పవర్ఫుల్, ప్రాణశక్తి ఉంది. ఆ నిమ్మకాయ దండే అమావాస్య, నిమ్మకాయ దండ అమావాస్య రోజు వేస్తే మీరు కాళీమాతకి విపరీతమైన పాపాలన్నీ హరిస్తాయి. అదే మీరు పౌర్ణమి రోజు లలితా త్రిపుర సుందరికి వేస్తే అబెండెన్స్, గ్రోత్ అనేది వస్తుంది, సమృద్ధిగా గ్యారంటీ, పేరు వస్తుంది ఫస్ట్. ఇప్పుడు సౌమ్య దేవతలకు మనము నిమ్మకాయ దండ వేస్తే పేరు ప్రఖ్యాతి వస్తుంది. నోటీస్ చేస్తారు, అరే ఆమె ఏదో చేసింది, వాడు ఏదో చేశాడు, సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎక్కడో గజకేసరి యోగం అటాచ్ అయి ఉంది నిమ్మకాయతో పాటు. ఎందుకంటే దాంట్లో ఫ్లూయిడ్ ఉంది, పైన ఎల్లో కలర్ ఉంది, గజకేసరి యోగం ఉంది నిమ్మకాయలో. ఇంత పెద్ద యోగం ఇంత చిన్న నిమ్మకాయలో ఉందంటే అసలు ఎవడు నమ్మడు. అసలు రాహుకాలంలో ఈ నిమ్మకాయ దీపాలు కూడా ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి, అందరికి అది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. చాలా అమ్మవారికి అంటే దుర్గమ్మకి ఖచ్చితంగా పెడుతూ ఉంటారు నిమ్మకాయ దీపాలని. రైట్. కానీ నిమ్మకాయ దీపం పెట్టేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే, దాన్ని నిమ్మకాయ కథ అని తీసేయకూడదు. నిమ్మకాయని చాలా సద్బుద్ధితో చాలా రెస్పెక్ట్తో చూడాలి. దాంట్లో ఒక గజకేసరి శక్తి ఉంది. మీరు గనక సరిగ్గా నిమ్మకాయ దీపం కావచ్చు, నిమ్మకాయ దండ కావచ్చు, విపరీతమైన రెస్పెక్ట్తో ఆ నిమ్మకాయకి, నిమ్మకాయని నిమ్మకాయలా తీసేస్తారు, పక్కన పడేస్తారు. నిమ్మకాయని నిమ్మకాయగా చూడకుండా దైవం చూడాలి దాంట్లో. ఏ మనిషిలో అయినా ఏ వస్తువులో అయినా దైవం చూడగలిగితే మీరు ఏ పనైనా చేయాలనుకుంటున్నారు, ఆ నిమ్మకాయ దీపంతో లేకపోతే ఆ నిమ్మకాయ దండతో మొదలెట్టి తర్వాత వెళ్ళండి, తర్వాత చూడండి. అమావాస్య రోజు అమావాస్య రోజు వేయించవచ్చు, పౌర్ణమి రోజు సౌమ్య దేవతకి, అమావాస్య రోజు. ఈ 2 డేస్ కాకుండా ఇంకేమైనా డేస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మీకు ఏ పని ఉంది దాన్ని బట్టి ఉంటదండి. ఇప్పుడు ఏకాదశి ఒక పనులకి, కొన్ని పనులకి యూజ్ అవుతుంది. త్రయోదశి కొన్ని పనులకి యూజ్ అవుతుంది. ఒకటి పంచమి, ఏకాదశి, త్రయోదశి మంచి రోజులు. ఈ 3 కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఈ రోజుల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ డే ఏదంటే మీరు ఏ రోజు పుట్టారో ఆ రోజు చేసుకోండి. సపోజ్ యువర్ బోర్న్ ఆన్ ద్వాదశి రోజు మీరు చేసుకుంటే మీకు పర్సనల్ గా ఇంప్రూవ్ అవుతుంది గ్రోత్. పర్సనల్ గా అంటే ఓవరాల్ రోజు అని అంటే ఇక్కడ శుక్రవారం శనివారం ఇవి కాదు, తిథులు, ఏ తేదీ నాడు పుట్టారో తెలుసుకోవాలి అయితే అది. రైట్. కరెక్ట్. మీరు ఏ తేదీ నాడు పుట్టారో చేసుకుంటే ఓవరాల్ అంటే హెల్త్, వెల్త్, మానవ సంబంధాలు 3 ఇంప్రూవ్ అవుతాయి. బ్యూటిఫుల్. అది అదే అమావాస్య రోజు చేసుకుంటే నెగిటివ్లు అన్ని తొలగిపోతాయి. పౌర్ణమి రోజు చేసుకుంటే గ్రోత్. ఎలా ఎన్నాళ్ళు చేయమంటారు, దండ వేయటం కానీ లేకపోతే నిమ్మకాయని క్యారీ చేయటం కానీ?
ప్రక్రియ ఒకటి, భావం ఒకటి. చేస్తే విపరీతమైన దైవ భావంతో ఒక్కసారి చేయండి, లేదంటే మీకు ఆ పాజిటివ్ రిజల్ట్ వచ్చే వరకు చేస్తూ ఉండండి. మీకు ఎంత పాపం ఉంది రాసి ఉందో నాకు తెలియదు కదా, ఎంత పుణ్యం ఉందో నాకు తెలియదు. పుణ్యం ఉంటే ఒక్కసారికి మొత్తం క్లియర్ అయిపోతుంది, వచ్చేస్తుంది. నమ్మకంతో చేయండి ఏదైనా, ఫస్ట్ ఎన్నిసార్లు చేసినా ఒక్కసారి చేసినా నమ్మకంతో చేయండి. ఆడవాళ్ళు అయితే చెప్తే చేస్తారండి, మగవాడైతే ఒక్కసారే చేస్తాడు చూద్దామని అనుకుంటాడు. కాబట్టి ఆ ఒక్కసారి కొంచెం పర్ఫెక్ట్ కొంచెం భావంతో ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేయాలి, అంత అంత భక్తి ఉండాలన్నమాట ఆ రోజు చేస్తే. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, మనకు టైం మొదలయ్యే ముందే ఏదైనా చేసి పెట్టాలి. టైం ఒకసారి మొదలైంది అనుకోండి సిచ్యువేషన్ మారిపోతుంది. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్లీ డూ ఎనీథింగ్ బిఫోర్ టైం. రైట్, ఇప్పుడు బస్ వచ్చే టైం అయింది, బస్ వెళ్ళిన తర్వాత ఉరకడం మొదలెడితే నీకే కష్టం, పరిగెత్తి దాన్ని చేసి చేయాల్సి వస్తుంది. అదే బస్ వచ్చే లోపల రెడీగా ఉంటే హ్యాపీగా కూల్గా హ్యాపీగా ఎక్కి అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. బస్ అనేది అలా, మీ జీవితం అనేది అలాంటిది. టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో అన్నిట్లకల్లా నిమ్మకాయ ఇంపార్టెంట్ అని నేను చెప్తా. సో నిమ్మకాయని తీసుకోండి. ఇంకోటి ఏ గ్రేడ్ నిమ్మకాయ తీసుకోండి, పిచ్చి పిచ్చి నిమ్మకాయ తీసుకోవచ్చు. ఏ గ్రేడ్ మంచి పెద్ద నిమ్మకాయలు ఉంటాయి చూడండి, అది హైబ్రిడ్ అవి ఆర్గానిక్ ఉంటాయి కదా, అవి తీసుకోండి, చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు అండి. నమస్తే. నమస్తే అండి, ధన్యవాదాలు.